టీడీపీ జనసేన ఉమ్మడి సభలను జనం పెద్దగా పట్టించుకోవటం లేదు. మంగళగిరిలో జయహో బీసీ అంటూ టీడీపీ జనసేన అగ్రనేతలు కొండంత రాగం తీస్తే ఆ రాగం వినలేమంటూ జనం మధ్యలోనే వెళ్లిపోయారు. స్థానిక నాయకులు కష్టపడి జన సమీకరణ చేసినా పరాభవం తప్పలేదు. ముఖ్య నాయకుల వంతు కూడా రాకముందే జనం సభ నుంచి తిరుగుబాటు బాటపట్టారు. నేతల స్పీచ్లు అలా నడుస్తూ ఉంటే జనం ఇలా వెళ్ళిపోతున్న దృశ్యాలే కనిపించాయి. పవన్ కళ్యాణ్ చెప్పే మాటలను కూడా పెద్దగా పట్టించుకోలేదు. మంగళగిరిలో టీడీపీ సభను చూసిన తర్వాత జనంలో తమ అధినేతలకు ఉన్న పలుకుబడి ఎలాంటిదో చూసి సొంత పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు. బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను. వీటన్నిటికీ పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా, మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాల. పథకాల కోసం మేము అహర్నిశలు. బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని, చేతి కళల్ని, ముఖ్యంగా దేవాలయాలు కార్యక్రమాలకు అనుసంధానం చేయాలి. మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. కొద్దిగా కనుక వైసీపీ నాయకులు వెనక్కి జయ హో బీసీ.